చాలా కరెక్ట్ కాదమ్మా అది. ఎందుకంటే ఏదో భద్రతల కోసం ఉంటే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. 100 రూపాయలు పెనాల్టీని ఒక 50 పెంచితే 150 రూపాయలు పెనాల్టీ పెంచితే పర్లేదు. 500 చేస్తే చాలా కష్టంగా ఉంది, పేదవారు బతకాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకొని అది కొద్దిగా ఆలోచిస్తే మంచిది. ట్రాఫిక్ ఫైన్స్ అంటే 500 1000 రూపాయలు అంటే సామాన్య మానవుడు కష్టపడి బతికి అది పనిగా చాలా కష్టంగా ఉంటుందమ్మా. అది చాలా కరెక్ట్ కాని విషయం. అది క్రమశిక్షణ లేదు జనాలకి, ఒక భయం ఒక కొరడ అనేది చూపించాలి తప్పదు. కరెక్టే అంటే కరెక్టే, మరి ఆయన చేసినాడు కదా. కొంతవరకు ఇబ్బంది అయినా జనాల్లో కంట్రోల్ వస్తుంది కదా. కరోనా ఉన్నప్పుడు, ఇప్పుడు జనాలు ఇప్పుడు మరీ విపరీతమైన పెరిగిపోయిన ట్రాఫిక్. ఒక భయం పెట్టాలంటే ఒక పులిని చూపించాలిగా, ఆ పులిలాగే దీన్ని వాడుతున్నారని నా ఉద్దేశం. ట్రాఫిక్ ఫైన్స్ అంటే పెద్దగా ఏమి లేవమ్మా. మేము రోజు తిరుగుతాను, మనం ఎక్కడ ఏం కనిపించలేదు. ఈ రోజు నుంచి ఇదే తెలియదు ఆ విషయం. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెంచారంటే, ఇప్పుడు జనాలు ఏంటి వితౌట్ లైసెన్స్ వితౌట్ హెల్మెట్ చేస్తున్నారు. దానికోసం కంపల్సరీ ఇది ఉంటే మంచిది. వాళ్ళు మళ్ళీ హెల్మెట్ వేసుకుంటారు, మాస్క్ వేసుకుంటారు, లైసెన్స్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అది మడుగు ఇబ్బంది అనమ్మా. ఆ ఒకటి మడుగు చాలా ఇబ్బంది. ఎందుకంటే మరితర తోళ్ళు అంత ఫైన్ పడతాం అమ్మో, అది సామాన్యమైన విషయం కాదు. అది మడుగు తప్పే, దాని కాదంటారు. ఎందుకంటే మనుషులు ఇబ్బంది పడతాం. ట్రాఫిక్ ఫైన్స్ అన్నీ ఫ్యూచర్లో ఎక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అంటే ఎక్కడికో బయటికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. ఎక్కడైతే ఎవరు ఉద్యోగాలు అయితే చేయరు. కాకపోతే ఒకటే ఒకటి, జనాలకి డబ్బులు విపరీతంగా ఇస్తున్నాడు, ఆ పథకాలు ఈ పథకాలు అని. ఫ్యూచర్ మాత్రం జగన్ ఉంటే ఫ్యూచర్ ఉండదు. ప్రజెంట్ ఈరోజు ఉన్న జనాలు బతుకుతారు, ఫ్యూచర్ చదువుకున్న వాళ్ళకి కానీ ఏమైనా సరే ఇక్కడ ఉద్యోగాలు అయితే దొరకవు. కేసు అంటే మనం చేసే దాంట్లో కూడా ఉంటుంది కదా. మనం సరిగ్గా ఉంటే ఆ కేసు ఎందుకు రక్తారు? ఏం పర్లేదండి, బాగానే ఉన్నాయి. టాపిక్ అది ఎంత కామనేనమ్మా. ఆ టాపిక్లో అవన్నీ ఎప్పుడు రాస్తూనే ఉంటారు కేసులు. ఇవాళ కొత్త ఏముంది, ఎప్పుడు రాస్తూనే ఉంటారు సార్. అయ్యా ట్రాఫిక్ ఫైన్స్ అనేది ఇప్పుడు కొత్తగా లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉంది, ఈ ప్రభుత్వంలో ఉన్నది, ఏం లేదు, అంత బాగానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.